అదే విధంగా 47.5% బోధనా సిబ్బంది డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. ఈ నోటిఫికేషన్లు ఇవ్వడము, తగిన సిబ్బందిని తీసుకురావడం అంటే సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష. దానికి తన విధి విధానాలు పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఎన్ఎంసీ డిఎంఈ లేఖ రాశారు అయ్యా ఎన్ఎంసీకి, అయ్యా ఈ లోటుపాట్లను ఇంత స్వల్ప వ్యవధిలో సరిచేయడం సాధ్యం కాదు, ఎందుకంటే మౌలిక సదుపాయాల డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఓన్లీ 59% ఉంది, ఆర్థిక వనరులు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్తి మౌలిక సదుపాయాల కల్పన చేయలేము, కళాశాల నిర్మాణం పులివెందులో జరగలేదు, పూర్తిగా నిర్మించలేము, హాస్టళ్లు నిర్మించలేము అనే ఉద్దేశంతో ఎన్ఎంసీకి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష. తద్వారా వాళ్ళు అనుమతిని నిరాకరించారు అధ్యక్ష. పాడేరుకు మాత్రం అనుమతి ఇచ్చారు అధ్యక్ష. పాడేరుకు అనుమతి ఇవ్వడానికి ఏంటంటే అది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో ఉంది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అధ్యక్ష. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు ఖచ్చితంగా ఇస్తుందనే ఉద్దేశంతో పాడేరుకు 50 సీట్లని ఇంటేక్ని ఎన్ఎంసీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగారు బీజేపీ ప్రభుత్వం కదా అని. సరే, బీజేపీ ప్రభుత్వం ఉంటే మేము పోరాడి తీసుకొస్తాం అధ్యక్ష. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఎటువంటి ప్రయత్న లోపం ఉండదు అధ్యక్ష, ఖచ్చితంగా సాధించే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ ఆర్థిక వనరులు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్కసారిగా 600 కళాశాలే తీసుకుంటాను అధ్యక్ష, 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది, 293 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంకా 207 కోట్లు 2 నెలల సమయంలో ఖర్చు పెట్టడం సాధ్యమవుతుందా, చేయాలన్నా కూడా కాంట్రాక్టర్లు చేయగలడా, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి అధ్యక్ష. వీటిని దృష్టిలో పెట్టుకొని మాడాల్సింది. ఎక్కడ కూడా ఇస్తామన్న కళాశాలల్ని వెనక్కి మాకు వద్దు అని చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. అదే సమయంలో గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్లో కాలేజీలు 5 కాలేజీలు రావాల్సింది అధ్యక్ష. పులివెందుల కాలేజీతో పాటు మదనపల్లి కాలేజీ కూడా రావాల్సింది అధ్యక్ష. మదనపల్లి కాలేజీలో 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 30 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, 6% పనులు మాత్రమే అయ్యాయి అధ్యక్ష. వీటితో ఎలా కళాశాల తీసుకురావాలి, ఈ విద్యా సంవత్సరానికి మొదలు కావాల్సింది అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరం మొదలు కావాల్సింది, మొదలు కాలేదు అధ్యక్ష. అదేవిధంగా నేను మొన్న కూడా చెప్పాను అధ్యక్ష, మార్కాపురంలో కూడా 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 46 పెట్టారు, 10% మాత్రమే పనులు అయ్యాయి అధ్యక్ష. ఇంకా 90% పనులు మౌలిక సదుపాయాల కల్పన జరగాల అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఎలా కళాశాలను మొదలు పెట్టగలం. అదేవిధంగా నేను ఇంకోటి చెప్తున్నాను అధ్యక్ష, ఈ మా ఆదాని కూడా 10% 47 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇది అధ్యక్ష పరిస్థితి. 5 సంవత్సరాల్లో ఈ విద్యా సంవత్సరానికి మొదలు కావాల్సిన పనుల్లో చేసిన పనులు అధ్యక్ష. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే 10% మాత్రమే పనులు చేసి 90% 5 ఏళ్లలో మేము ఇంతే చేస్తాం, మీరు 2 నెలల్లో పూర్తి చేసేయండి అంటే ఇది ఎటువంటి పరిస్థితుల్లో నాకు అర్థం కావలేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక విషయం చెప్తాను అధ్యక్ష, మీకు ఒక విన్నపం చేస్తున్నాను అధ్యక్ష. నేను మొన్న ఎల్ఓపి గారి మీద గౌరవంతో వారు అడిగిన ప్రశ్నకి నవ్వుతూ సమాధానం చెప్తే అవహేళన చేస్తున్నారని చెప్పి వాకౌట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా వీళ్ళ లోపపు ఇష్ట నిర్ణయాల వల్ల, అనాలోచిత చర్యల వల్ల, చిత్తశుద్ధి లోపం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ ఆక్రోషాన్ని నేను ఆవేదన రూపంలో సభలో వినిపిస్తే ఆవేశంగా మాట్లాడుతున్నానని వాకౌట్ చేశారు అధ్యక్ష. నా వినపం ఏమంటే ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను.